వార్షిక పరీక్షలైనా ప్రవేశ పరీక్షలైనా దగ్గర పడుతున్నాయి అంటే విద్యార్థులకు బెరుకుతో కూడిన కొంత ఆందోళన మామూలే కానీ ఇదే మితిమీరితే ఒత్తిడి పెరిగిపోయి సహజ ప్రతిభను నీరుగార్చేలా చిక్కులు ఎదురవుతాయి కొద్దిపాటి జాగృతలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితిని అధిగమించడం సాధ్యమే స్ట్రెస్ అంటే ఏమిటి స్ట్రెస్ కి గల కారణాలు ఏమిటి స్ట్రెస్ లో ఉన్న రకాలు ఏమిటి అసలు ఎగ్జామినేషన్ ఫియర్ అంటే ఏంటి ఎగ్జామినేషన్ ఫోబియా అంటే ఏంటి ఎగ్జామినేషన్ ఫోబియా వల్ల వచ్చే ప్రెషర్ ఎట్లా ఉంటుంది స్ట్రెస్ ఎందుకని వస్తుంది దాని ఎట్లా కారణాలు ఏమిటి ఎగ్జామినేషన్ ఫోబియాకి ఎగ్జామినేషన్ స్ట్రెస్ కి కారణాలు ఏమిటి అలాగే ఎగ్జామినేషన్ స్ట్రెస్ ని మనం కంట్రోల్ చేసుకోవడం ఎట్లాగా అసలు రాకుండా చేసుకోవడం ఎట్లా ఇలాంటి విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం భయం అనేది ఎప్పుడు వస్తుంది సిచ్యుయేషన్ మన కంట్రోల్లో లేదు అనిపించినప్పుడు పరిస్థితులతో మనం అడ్జస్ట్ కాలేము అన్నప్పుడు భయం కలుగుతుంది ఒక కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళకి భయం ఉండదు అంటే ఒక విద్యార్థి చక్కగా ప్రిపేర్ అయినప్పుడు చక్కగా ఎగ్జామినేషన్కి సంసిద్ధతతో ఉన్నప్పుడు భయం అనేది ఉండదు ఎగ్జామినేషన్కి బాగా ప్రిపేర్ అయ్యి కూడా బాగా చేయగలుగుతానో లేదో అని ఒక రకమైన ఒత్తిడికి లోనవడం అనేది సర్వసాధారణంగా మనం ఈ రోజుల్లో గమనిస్తున్నాం దానికి ప్రధానమైన కారణం ఎంతోమంది విద్యార్థి చుట్టూ ఉన్న చాలామంది తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు అలాగే విద్యా సంస్థలు కావచ్చు ర్యాంకుల ఒత్తిడి కావచ్చు అలాగే పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కావచ్చు పిల్లల్లో ఒకరికొకరికి పోటీ ఉండొచ్చు సో ఆ పోటీలో తనను తాను నిలబెట్టుకోవడం కోసం మరి విద్యార్థి లోపల ఒత్తిడి ఫీల్ అవుతాడు మరి ఇలాంటి ఒత్తిడులు ఫోబియాస్ వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడం మాత్రం విద్యార్థి దగ్గరే ఉంది విద్యార్థి చేతిలోనే ఉంది దానికి కావాల్సిందల్లా కొద్దిపాటి గైడెన్స్ మరి ఆ క్రమంలో మనం ముందడుగు వేద్దాం భయం అనేది మనము ఉన్న పరిస్థితుల నుండి ఒక కొత్త విషయాన్ని కొత్త మార్గాన్ని మనం తీసుకున్నప్పుడు కానీ ఒక కంఫర్ట్ జోన్ నుంచి ఒక స్ట్రేంజ్ వాతావరణంలోకి మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు కానీ మనకు అభద్రత కలుగుతుందని అనే ఆలోచన వచ్చినప్పుడు కానీ మన సెక్యూరిటీకి భంగం కలుగుతుందని కానీ మన ఇమేజ్కి కానీ అది కేవలం ఫిజికల్ సెక్యూరిటీ కాకపోవచ్చు విద్యార్థికి ఉన్న ఇంప్రెషన్ పాడవుతుందేమో పిల్లలు సాధారణంగా ఆలోచిస్తుంటారు నాకు ఆ నూటికి 90 మార్కులు వస్తాయని మా అమ్మ అనుకుంటుంది 90 కంటే తగ్గితే మా అమ్మ బాధపడుతుందేమో అలాగే నాకు 99 రాకపోతే నాన్న కోపడతారు ఇవాళ అట్లాగే నా టీచర్ నన్ను లాస్ట్ టైం తెచ్చుకున్న ర్యాంక్ ఇప్పుడు తెచ్చుకోకపోతే నా టీచర్ నన్ను పట్టించుకోరేమో నా టీచర్ నన్ను అప్రిషియేట్ చేయరేమో అలాగే నా ఫ్రెండ్స్ నన్ను ఇన్సల్ట్ చేస్తారేమో నా ఫ్రెండ్స్ ముందు నేను షేమ్ అవుతానేమో ఎప్పుడు ర్యాంక్ వస్తుంది ఈసారి ఏమైందిరా అనొచ్చు లేదా నాకంటే నా ఫ్రెండ్ మరొకరు ఎవరు ఫ్రెండ్ కావచ్చు క్లాస్మేట్ ఇతర క్లాస్మేట్స్ ఎవరైనా నా పోటీదారు ఎవరైతే ఉన్నాడో నన్ను డామినేట్ చేసి వెళ్ళిపోతాడేమో ఇలాంటి ఆలోచనలు అతిగా రావడం వల్ల స్ట్రెస్ అనేది కలుగుతుంది ఎగ్జామినేషన్ అనేది ఒక యుద్ధం లాంటిది ఎగ్జామినేషన్ అనే పదానికి సరైన నిర్వచనం మనం ఇచ్చుకోవాలంటే ప్రతి పరీక్ష కూడా ఒక యుద్ధం లాంటిది అది ఏ వయసైనా కావచ్చు కాక చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నిత్యం మనం ఎన్నో పరీక్షలు రాస్తూ ఉంటాం ప్రతి పరీక్ష కూడా ఒక యుద్ధం లాంటిది మరి యుద్ధానికి వెళ్ళాలని నిశ్చయించుకున్న తర్వాత యుద్ధం గురించి వెరపు అనేది ఉండకూడదు అంటే ప్రతి విద్యార్థి ప్రతి పరీక్ష రాసే ప్రతి అభ్యర్థి మొట్టమొదటిగా మనసులో స్థిరీకరించుకోవాల్సిన విషయం ఒక కన్ఫర్మేషన్ అనేది ప్రతి విద్యార్థికి అవసరం దాన్ని ఒక స్ట్రాంగ్ మెంటల్ స్టేటస్ మనం క్రియేట్ చేసుకోగలగాలి వేర్ దెర్ ఈస్ నో వే మనకి ఎగ్జామినేషన్ని క్రాస్ చేసుకుని ఎగ్జామ్ రాయకుండా మనని మనం ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చే రోజులు కావివి ఈ కాంపిటేటివ్ రంగంలో ప్రతి దశలో కూడా ఏదో ఒక రకంగా పరీక్ష మనకు ఉంటుంది అది పెన్ పేపర్ టెస్ట్ అవ్వచ్చు ఇంటర్వ్యూ కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆ ఎగ్జామినేషన్ పట్ల విముఖత అనేది చిన్నప్పటి నుంచి దూరం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ఉపాధ్యాయులది అలాగే ప్రతి వ్యక్తి తనకి తాను ప్రతి సంవత్సరాల నుంచి ప్రతి విద్యార్థికి అవగాహన కలుగుతుంది మహా అయితే 10 సంవత్సరాలు
పది పదకొండు సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రతి పిల్లవాడికి ప్రతి అమ్మాయికి కూడా అవును నేను ఇప్పుడు పరీక్ష రాస్తున్నాను ఈ పరీక్షకి ఈ ఈ విషయాల మీద నాకు పరీక్ష ఉంటుంది ఇన్ని రోజుల్లో నాకు ఎగ్జామ్ ఉంటుంది ఇలాంటి బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది కాబట్టి ఎగ్జామినేషన్ని ప్రేమించడం మనం నేర్చుకుంటే ఎగ్జామినేషన్ ఈజ్ అ కంపల్షన్ విచ్ కెనాట్ బి క్యూర్డ్ మస్ట్ బి ఎండ్యూర్డ్ అంటారు నిజంగా చెప్పాలంటే ఏదైతే మనం క్యూర్ చేయలేమో దాన్ని మనం భరించాల్సిందే కదా కాబట్టి ఎగ్జామినేషన్ లేకుండా నీ భవిష్యత్తు సాగదు ఎగ్జామినేషన్ లేకుండా నీకు గొప్ప కెరియర్ రాదు మరి అని అనుకున్నప్పుడు అలా అనుకున్నప్పుడు ఎగ్జామినేషన్ని అవాయిడ్ చేయాలని మాత్రం ప్రయత్నం చేయకూడదు మన మనసు ఎప్పుడు కూడా మనం ఎలాగైతే ట్రైన్ చేస్తామో అలాగే నడుచుకుంటుంది మనము ఫ్రీడమ్ ఎక్కువగా ఇస్తే మన పరుగులు తీస్తుంది మనం కంట్రోల్లో పెడితే మన కంట్రోల్లో ఉంటుంది దాని కంట్రోల్లోకి మనం వెళ్తే కనుక ఇంకా పతనానికి మనం తీసుకువెళ్తుంది కాబట్టి ఎగ్జామినేషన్ లైఫ్లో ఒక కంపల్షన్ ప్రతి స్టేజ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది అని మనము మెంటలీ ఫిక్స్ అయిపోవాలి ప్రతి స్టూడెంట్ కూడా ఇప్పుడు మెంటలీ ఫిక్స్ అయిన తర్వాత మీరు ఇంకొక ఆలోచన రావచ్చు ఈ ఎగ్జామినేషన్ లేకుండా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటాం ఎగ్జామ్స్ అయిన తర్వాత సంవత్సరం అంతా కష్టపడి చదువుకున్న పుస్తకాలు అప్పటి వరకు ప్రాణంగా చూసుకున్న పుస్తకాలు గుండెల మీద పెట్టుకుని నిద్రపోతాం అలాంటి పుస్తకాలను ఎగ్జామ్ అయిన తర్వాత చించి పరేస్తున్నారు పిల్లలు చించి రోడ్లంతా పారిపోస్తున్నారు దీనికి ఉన్న కారణం ఏమి ఉండొచ్చు దీని వెనక కారణం ఏమై ఉండొచ్చు ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ అంటే ఎగ్జామినేషన్ మీద అయిష్టత బై ఫోర్స్ చదువుతున్నాం బై ఫోర్స్ ఏదైతే మనం చేస్తామో అది మనకి లైఫ్ టైం రిటైన్ కాదు కాబట్టి ఎగ్జామినేషన్ యొక్క పరమార్థాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి అసలు ఈ ఎగ్జామినేషన్కి ఉద్దేశం ఏమిటి ఎందుకని ఎగ్జామ్స్ అవసరం సరే ఈ ఎగ్జామ్స్ కాకుండా ఇంకేదైనా మార్గం మనం చూపించగలమా చూపించగలిగితే ఏ విధంగా చూపించాలి అని ఆలోచన చేసుకుంటే ఎగ్జామ్స్ ప్రాధాన్యత మనకు తెలుస్తుంది ఉన్న 100 మందిలో 1000 మందిలో 100,000 మందిలో మరి బెస్ట్ తెలుసుకోవాలి అంటే మన 1000 మంది ఆలోచన విధానాన్ని 1000 మంది నేర్చుకున్న విధానాన్ని 1000 మందికి ఉన్న 100,000 మందికి ఉన్న జ్ఞానాన్ని పరిశీలించాలంటే ఎగ్జామినేషన్ చాలా అవసరం మరి ఎగ్జామినేషన్లో కేవలం కంటెంటే పాత్ర వహిస్తుంది అంటే కంటెంట్ చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది జ్ఞానం అనేది మనం చదువుకున్న విషయాలు అనేవి ప్రధానమైన పాత్ర పోషించినప్పటికీ వాటికి అనుగుణంగా వాటితో పాటుగా సన్నిహితంగా చాలా కీలక అంశాలు ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తాయి అంటే ఒక యుద్ధానికి మనం వెళ్ళేటప్పుడు మనం కొద్ది రోజుల ముందే ఈరోజు మనం యుద్ధం పెట్టుకుంటే యుద్ధాన్ని మనం చేయడానికి మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఈ యుద్ధానికి కావాల్సిన అన్ని ఆయుధాలు కానీ భౌతిక సదుపాయాలు కానీ సమకూర్చుకోవడానికి ఇంత టైం పడుతుంది ఈ టైంలో నేను ఇవన్నీ చేయగలుగుతాను అని ఒక ప్రణాళిక మనకు ఉంటుంది మనము మన విద్యా వ్యవస్థలో ఒక వార్షిక ప్రణాళిక అనేది ఇప్పుడు ఉంటుంది ఒక సెమిస్టర్స్ 2 సెమిస్టర్స్ కావచ్చు లేదా ఒక సంవత్సరాంత పరీక్షలు కావచ్చు ఇట్స్ ఎ ఫిక్స్డ్ ప్లాన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఒక పర్టికులర్ సిలబస్ ఉంది ఈ సిలబస్ చదివితే ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కు కూడా క్లారిటీ ఉంది అంటే ఇలా మీకు టెస్ట్ చేస్తాం ఈ క్వశ్చన్ పేపర్లో ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇన్ని మార్క్స్ ఉంటాయి ఇంత టైంలో నువ్వు ఆన్సర్ చేయాలి అంటే ఒక టైం లిమిట్ ఉంటుంది సిలబస్కి లిమిట్ ఉంటుంది సో మనం రాసే పరీక్షను బట్టి ఆ పరీక్ష యొక్క స్థాయి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు పరీక్షకున్న స్థాయిని పరీక్షకున్న విషయాల లోతుని మనం అర్థం చేసుకుని పరీక్షకున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే కనుక ప్రతి పరీక్షలో కూడా ప్రతి విద్యార్థి చక్కటి ప్రతిభ చూపిస్తాడు అందరూ టాప్ ర్యాంకర్సే కావక్కర్లేదు ప్రతి ఒక్కరూ టాప్ 1, టాప్ 2, టాప్ 3 కావక్కర్లేదు కానీ పోటీలో ముందు లైన్లో అయినా మనం ఉండడానికి ప్రయత్నం చేయడానికి ఈ ఎగ్జామినేషన్ ఫోబియా మనకి అడ్డం వస్తుంది ఈ ఫోబియా అనేది ఒకలాంటి మానసిక స్థితి భయానికి మరొక పేరుగా మనం ఇంకొంచెం భయం ఒక లెవెల్ పెరిగితే దాన్ని మనం ఫోబియా అనొచ్చు చిన్న పిల్లవాడు తన ఇంట్లో కంఫర్ట్గా ఉన్న స్టేజ్ నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తాడు వాడికి ఆ పిల్లవాడికి స్కూల్ ఫోబియా ఉంటుంది అంటే కొత్త పరిస్థితులను యాక్సెప్ట్ చేయలేకపోవడం కొద్ది రోజులైన తర్వాత క్రమేపీ అలవాటు పడిన తర్వాత స్కూల్ని కూడా తను యాక్సెప్ట్ చేస్తాడు అట్లాగే కొంతమంది మెట్లు ఎక్కాలంటే కొంతమందికి ఫోబియా ఉంటుంది కొంతమందికి వాటర్లో ఫోబియా ఉంటుంది నీళ్ళలో దిగాలంటే భయం ఉంటుంది కొంతమందికి కొంతమందికి పైనుంచి కిందకు దూకాలంటే భయం ఉంటుంది కొంతమందికి ఎవరితోనో మాట్లాడాలంటే భయం ఉంటుంది కొంతమందికి ఎగ్జామ్స్ అంటే ఫియర్ ఉంటుంది
కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. కాబట్టి మనకి ఏ ఫోబియా ఉందో మనం గమనించుకుని దాన్ని క్లియర్ చేసుకోవడానికి మన ఎఫర్ట్స్ పెట్టాలి. ఎగ్జామినేషన్ ఫోబియా నాకుంది అందుకని నాకు మార్క్స్ రాలేదని మీరు ఎవరికైనా సమాధానం చెప్పచ్చు, కానీ దానివల్ల నష్టపోయేది మాత్రం మీరే కదా. మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్ని రకాల ఆయుధాలు సమకూర్చుకున్నట్లుగా పరీక్షలో వెళ్ళిన తర్వాత 2 గంటల వ్యవధి కావచ్చు, 3 గంటల వ్యవధి కావచ్చు, 1 గంట వ్యవధి కావచ్చు, ఆ ఇచ్చిన సమయంలో ఇచ్చిన అంశాలన్నింటినీ కూడా మన జ్ఞానాన్ని మనం అక్కడ పెట్టాలి. అంటే మానసికంగా సంసిద్ధత కావాలి. అంటే మన విషయాల్ని గుర్తుపెట్టుకుని మెమరీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, దాన్ని మనం కాదనలేం. మన మెమరీ ఎప్పుడైతే మనకి సహకరిస్తుందో ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ చాలా చాలా హై లెవెల్లో ఉంటుంది. అలాగని అంత బాగా ప్రిపరేషన్ అయినప్పటికీ, మంచి మెమరీ ఉన్నప్పటికీ సైకలాజికల్ స్టేటస్ సరిగ్గా లేకపోతే, అంటే వ్యక్తికి ఉన్న మానసిక స్థితి పరీక్ష రాసే సమయంలో సరిగా లేకపోతే కనుక ఆ పర్ఫార్మెన్స్ మీద ఖచ్చితంగా దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. ఏ విషయానైనా మనము నేర్చుకునేటప్పుడే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవడం ఒక పద్ధతి అయితే, ప్రతి విషయాన్ని సమగ్రంగా ఆలోచన చేసుకుంటూ ప్రతి ఒక లెసన్లో ఒక 4-5 సబ్ టాపిక్స్ ఉన్నప్పుడు ప్రతి టాపిక్ మొత్తాన్ని మనం గుర్తుపెట్టుకోలేము కదా. కాబట్టి దానిలో ఉన్న బ్రీఫ్ ప్రతి కీ వర్డ్స్ మనకు ఉంటాయి. ప్రతి లెసన్కి టాపిక్ వైజ్గా, సబ్ టాపిక్స్ వైజ్గా కీ పాయింట్స్ని మనం మొదటిసారి చదువుకునేటప్పుడే మనం నోట్ చేసుకోవడము, అలాగే నేర్చుకునే సమయంలో పూర్తి మనసు పెట్టి పాఠాన్ని వినడం. టీచర్ టీచ్ చేసినంతసేపు మనం క్లాసులో కొంతమంది నిద్రపోతుంటారు. ఎందుకంటే నాకు అంతకుముందు రోజు రెస్ట్ లేదనో, లేకపోతే వేరే వేరే కారణం, టీచర్ని బ్లేమ్ చేస్తారు కొంతమంది, ఈ టీచర్ నాకు నచ్చలేదు అని. అంటే ముందు మనలోని లోపాలని సరిదిద్దుకోకుండా మన ఫెయిల్యూర్స్ని ఎప్పుడైతే అవతల వాళ్ళని బాధ్యులుగా చేస్తామో, మన ఫెయిల్యూర్స్కి ఇతరులని బాధ్యులుగా చేసే అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళు ఎప్పటికీ కూడా ఎగ్జామ్లోనే కాదు జీవితంలో కూడా రాణించరు. కాబట్టి మన ఫెయిల్యూర్స్కి మనమే బాధ్యులం అన్న విషయం మనం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవడం ఎంతైతే ఇంపార్టెంటో, అలాగే ప్రతి విషయాన్ని ప్రతి చాప్టర్ని సమగ్రంగా అర్థం చేసుకుంటూ, కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి సమస్యలు ఉంటాయి, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా మన శక్తి కొద్దీ ప్రయత్నం చేసి టీచర్స్ వెంటపడి అవసరమైతే అదర్ సోర్సెస్ని తీసుకుని, మనము ఉన్న కండిషన్, మన కంట్రోల్లో లేని కండిషన్స్ని మనం ఏమీ చేయలేం కాబట్టి మన చేతిలో ఉన్నంత వరకు సిలబస్ని రివైజ్ చేసుకోవడం కావచ్చు, నోట్స్ చేసుకోవడం కావచ్చు, కొన్ని చార్ట్స్ ప్రిపేర్ చేసుకోవడం కావచ్చు, కొన్ని షీట్స్ మీద కొన్ని మనము కార్డ్స్ లాగా ప్రిపేర్ చేసుకుని మనం ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాం. ఇంట్లో కొన్ని ప్లేసెస్లో మనకి ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా. కొంతమంది బెడ్రూమ్లో కూర్చొని చదువుకోవడం ఇష్టపడతారు, కొంతమంది డ్రాయింగ్ రూమ్లో కూర్చొని చదువుకుంటారు, కొంతమంది టేబుల్ దగ్గర చదువుకుంటారు. ఏ ప్లేసెస్లో మీరు ఎక్కువగా స్పెండ్ చేస్తారు ఇంట్లో, ఆ ప్లేసెస్లో మీకు కనిపించే విధంగా కీ నోట్స్ని మీరు కనుక మీరు డిస్ప్లే చేసుకోగలిగితే, గోడకి అంటించుకోవడం, ఇట్లాంటి పద్ధతులు. అలాగే ఒక ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఆ టాపిక్స్ అన్నీ ఒక్కసారి మనసులో మననం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి చర్యలన్నీ మనం చేయాల్సి ఉంటుంది. అలాగే సంవత్సరం అంతా కూడా చాలా రిలాక్స్గా హ్యాపీగా గడిపి జస్ట్ బిఫోర్ ఎగ్జామినేషన్స్, నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయన్నప్పుడు కొంతమంది నిద్రలేస్తారు, కొంతమంది రేపు ఎగ్జామ్ అన్నప్పుడు వాళ్ళకి చాలా మంచి జ్ఞానం ఏదేం కలుగుతుంది, నేనైనా చేస్తాను, నేను ఓవర్ నైట్ చదివైనా సరే రాయగల సత్తా నాకుంది అని ప్రగల్భాలు చెప్తూ ఉంటారు. ఓవర్ నైట్లోనే నీకు ఇంత ప్రతిభ కనిపిస్తే సంవత్సరం అంతా చదివితే నిన్ను మించిన వాళ్ళు ఇంకొకరు ఉండరు కదా. ఆ విధంగా ఆలోచన చేయాల్సింది ప్రతి విద్యార్థి కూడా. మన మెదడు మనం నేర్చుకునే ప్రతి విషయాన్ని కూడా కొన్ని గుర్తుల రూపంగా భద్రపరచుకుంటుంది. మీ ఇంట్లో ఒక మీ వార్డ్రోబ్లో మీ బట్టలు కానీ మీ వస్తువులు కానీ మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టి ఏదైనా ఒక వస్తువు తీయాలని మీరు తలుపు తెరిస్తే అన్నీ ఒకసారి కింద పడతాయి, లేదా ఏది బయటకు రాదు. అదే ఒక పద్ధతి ప్రకారం మీరు కనుక మీ అల్మేరాని మీ వార్డ్రోబ్ని సర్దుకుంటే అవసరమైన ప్రతి వస్తువు మీకు కనిపిస్తుంది. ఇదే ప్రధానమైన కారణం. చాలామంది విద్యార్థులు నేను అన్నీ తెలుసు, నాకు అన్ని విషయాలు వచ్చు, అన్ని విషయాలు నేను బాగా చదువుకున్నా, నాకు కంప్లీట్ కమాండ్ ఉంది సబ్జెక్ట్ మీద, కానీ ఎగ్జామినేషన్లో నాకేం గుర్తు రావట్లేదు అంటారు. ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో
ఏ విషయాన్ని మనం నేర్చుకోవడంలో ఒక ప్లాన్ లేకపోవడం వల్ల అవసరమైన విషయము మరో విషయాన్ని పురోగమన అవరోధము తిరోగమన అవరోధం అని అంటారు. పాత విషయం ఇప్పుడు డిస్టర్బ్ చేయొచ్చు, ఇప్పుడు నేర్చుకునే విషయం పాత విషయానికి అవరోధం కలగచ్చు. ఇట్లా డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవడం ఎగ్జామినేషన్ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి బెస్ట్ సాధనమని నేను చెప్తాను ఇక్కడ. సో ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం, మొదటి నుంచే చదువుకోవడం, చదువుకున్న ప్రతి విషయాన్ని మననం చేసుకుని మళ్ళీ చెక్ చేసుకోవడం, ఎంత వచ్చింది ఈ ఒక టాపిక్ నేర్చుకున్న తర్వాత ఒక్కసారి పుస్తకం మూసి నాకు ఏం వచ్చినాయని ఒకసారి మనం చెక్ చేసుకోవడం, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ మెథడ్. విషయాన్ని మీద కమాండ్ ఎంత ఉందో సైకలాజికల్ స్టేటస్ కూడా చాలా అవసరం. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధం చేయాలి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నీ దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి, యు ఆర్ ఫిజికలీ ఫిట్, మెంటలీ ఫిట్, అప్పుడు ఎవరు వస్తే నీకేంటి? శత్రు బలాబలాలను ముందే అంచనా వేసుకుని కావలసిన ఆయుధాలని తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా యుద్ధానికి భయపడి వెను తిరగకూడదు. అంటే అప్పుడు నాకు యుద్ధం వల్ల భయం వస్తుంది, అప్పుడు ఉత్తర కుమారుడైపోతాం. కాబట్టి ఎగ్జామినేషన్ స్ట్రెస్ అనేది మనం కంట్రోల్ చేయడానికి ప్రతి నిత్యము అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎప్పుడైతే స్ట్రెస్ అని అనిపిస్తుందో 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ఒక లాంగ్ బ్రీత్ తీసుకోవడం ద్వారా ఆ స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు. స్ట్రెస్ అనేది నాకు లేదు అని నీ మనసుకు నువ్వు నిత్యము చెప్పుకోవడం వల్ల దాని నుంచి దూరం అవ్వడానికి కూడా ఒక అవకాశం ఉంది. అలాగే ఎగ్జామినేషన్ టైంలో ఓవర్ నైట్ చదవడం వల్ల, ఒక్కసారి ఆలోచించండి, ఓవర్ నైట్ చదవడం వల్ల ఈ బయలాజికల్ హ్యాబిట్స్ అన్నీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అంటే ఇన్ టైమ్ మన నేచర్ కాల్స్ కూడా అటెండ్ కాలేని పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది. దానివల్ల మన ఫిజికల్ సిస్టమ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అది మన మానసిక స్థాయి మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఫిజికల్గా మన అలవాట్లు కూడా చాలా బాగుండాలి. ఎగ్జామినేషన్ టైంలో అతిగా ఆలోచన చేసి నేను రాస్తాను లేను రాయలేను నాకు అన్నీ గుర్తుంటాయో లేదో నేను చదవలేకపోయినా ఎట్లా, ఇట్లాంటి ఆలోచనల నుంచి మొత్తం బయటపడి కొద్ది సమయం మెడిటేట్ చేయడం ద్వారా మీరు అనుకున్న విషయాలన్నీ మళ్ళీ మీరు ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఏళ్ళలో మనం చూస్తుంటాం నాకు ఎగ్జామ్ ఉంది అని ప్రతి ఒక్కరి మీద హడావుడి చేసేస్తుంటారు పిల్లలు. కొంతమంది నా ఎగ్జామ్ టైం ఉంది, ఎగ్జామ్ టైం ఉంది, ఎగ్జామ్ టైం ఉంది అని ఆ ప్రెషర్ని చూపించడం మిగతా వాళ్ళకి చూపించడం తప్పించి అక్కడ యాక్చువల్గా ఎగ్జామినేషన్ కావాల్సిన రియల్ రెడీనెస్ అనేది కనిపించదు. దాన్ని మనము ఇంట్లో పెద్దలు వాళ్ళకి ఆ విషయంలో సపోర్ట్ చేయాలి. ఓకే, ఎగ్జామినేషన్ నీకుంది, కమాన్ కూల్ డౌన్ ఫస్ట్, కూర్చుని చదువుకో, నువ్వు మళ్ళీ ప్రిపరేషన్ చేసుకో, రివైజ్ చేసుకో. మానసిక అంశాల్లోకి ఎత్తైతే ఫిజికల్ అంశాల్లో ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అంటే ఎగ్జామినేషన్ టైంలోనే కాకుండా నిత్యము విద్యార్థి అలవాట్లు ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి సంవత్సరం అంతా ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ కూడా ఎగ్జామినేషన్ టైంలో సాధ్యమైనంత వరకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం. అలాగే కొంతమందికి డిఫరెంట్ ఫుడ్స్ ఎలర్జీస్ ఉండొచ్చు, కొంతమందికి చల్లని వస్తువులు పడకపోవచ్చు, కొంతమందికి కొన్ని ఫ్రూట్స్ వాళ్ళకి ఎలర్జిక్గా ఉంటారు, అట్లాంటివి అవాయిడ్ చేయడం. అట్లాగే సాధ్యమైనంత వరకు పార్టీస్కి వాటిని అవాయిడ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా మంచి మార్గాలుగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఎగ్జామినేషన్ నేను రాయాలి, నాకు అవసరం, ఈ ఎగ్జామ్ రాయడం వల్ల నా భవిష్యత్తుకు మంచి జరుగుతుంది. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇట్ ఫస్ట్. ఎప్పుడైతే ఎగ్జామినేషన్ సిస్టమ్ మీద నీకు నమ్మకం పెరుగుతుందో, ఎగ్జామినేషన్ నీకు అవసరం అని అనిపిస్తుందో, నెసెసిటీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ఒక విషయం మీద నీకు అవసరమనే అభిప్రాయం ఎప్పుడైతే కలిగిందో, ఒక అంశం మీద ఇష్టం ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు స్ట్రెస్ ఆటోమేటిక్గా ఉండదు. వాట్ ఈజ్ స్ట్రెస్? స్ట్రెస్ అనేది మన యాక్చువాలిటీకి మనం పెట్టుకున్న టార్గెట్కి మధ్యలో ఉన్న గ్యాప్ మాత్రమే. ఈ గ్యాప్ని మనం క్లియర్ చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఎలాంటి గ్యాప్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయడము. నేను స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతాను, స్థిమితంగా కూర్చుని ఎందుకు నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, ఏ విధంగా ఈ స్ట్రెస్ని నేను తగ్గించుకోవాలి, ఈ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.
ఈమెయిల్ ddsaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagirivijaye, instagram www.instagram.com/ddsaptagiri, youtube www.youtube.com/c/ddsaptagiri.